కరీంనగర్ లోని సిద్ధార్థ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థుల ఆట పాట ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థుల దేశభక్తిని చాటే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏకపాత్రాభినయం, నాటికల్లో విద్యార్థులు చక్కని నటన ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ చల్ల స్వరూపరాణి హాజరుకాగా పాఠశాల డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి సందేశాన్నిచ్చారు. ఈ వార్షికోత్సవంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిద్ధార్థ హై స్కూల్ మంగమ్మతోట బ్రాంచ్ 23వ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా నమస్కారాలు. గత 23 సంవత్సరాల నుండి సిద్ధార్థ విద్యాసంస్థలు విద్యాసేవలు ఉన్నాయి. ఈరోజు 23వ వార్షికోత్సవ సందర్భంగా పిల్లలందరూ కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ముఖ్యంగా డాన్స్ అంటే డాన్సులతో పాటు వివిధ రకాల డిక్లమేషన్స్ కానివ్వండి, నాటకాలు కానివ్వండి, ఏకపాత్రాభినయాలు కానివ్వండి, చక్కని అంటే వాళ్ళలో ఉన్నటువంటి వివిధ రకాల టాలెంట్స్ని ప్రజెంట్ చేసేటువంటి వేదికగా ఇది మారిపోతుంది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలందరూ కూడా ఇంకా 4 రోజులు ఎగ్జామ్స్ తీసుకోబోతున్నారు. వాళ్ళందరూ కూడా చక్కని ఎగ్జామ్స్ రాయాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ